తిరుపతి జిల్లా సోలూరుపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద గురువారం టీడీపీ నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 9వ రోజుకు చేరుకున్నాయి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని విడుదల చేయాలంటూ పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో నలుపు రంగు కండువాలు వేసుకుని సేవ్ డెమోక్రసీ సేవ్ ఆంధ్రప్రదేశ్ అని ప్లకార్డులు చేతపట్టి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలతో రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఈ దీక్షలో తిరుపతి పార్లమెంటు టీడీపీ ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరసరత్నం, అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డితో పాటు ముఖ్య అతిథిగా మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి పాల్గొని పట్టణ టీడీపీ నేతలకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి మాట్లాడారు. త్వరలో చంద్రబాబు నాయుడు విడుదలవుతారని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సూలూరుపేట పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి కిషోర్, తెలుగు యువత రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మాధవనాయుడు, చిట్టేటి పెరుమాళ్, దొరవారి సత్రం, తడ మండలాల టీడీపీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మాధవనాయుడు గారిని అరెస్ట్ చేయడము ప్రజాస్వామ్యానికే ఒక మచ్చలాంటిదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ముఖ్యంగా ఆయన మీద ఎటువంటి కేసు లేదు. అన్యాయంగా అక్రమంగా ఈ రోజున ఆయన్ని జైల్లో పెట్టారు. ఆయనతో పాటు పనిచేసినటువంటి అప్పటి ఐఏఎస్ అధికారి రమేష్ గారు సైతం ఆయన పాత్ర ఏమీ లేదు ఇందులో. ఆయన్ని అరెస్ట్ చేయడం అన్యాయం అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ సిఐడి అధికారులు రమేష్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల, లేకపోతే సీమన్స్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల మేము అరెస్ట్ చేశామంటున్నారు. వాళ్ళిద్దరూ కూడా ప్రజల ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు తప్పేమీ లేదని చెప్పినా కూడా మరి ఇంకా కేసు ఎక్కడుందా అని చెప్పని మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ఏదో ఒకటి ఆయన్ని లోపల పెట్టాలా అన్నదే వాళ్ళ ముఖ్య ధ్యేయము. రోజు రోజుకి చంద్రబాబు నాయుడు గారికి పెరుగుతున్నటువంటి ప్రజాదరణ చూసి, తర్వాత లోకేష్ బాబు యొక్క పాదయాత్రకు వస్తున్న ఆశేష స్పందన చూసి వాళ్ళలో ఒక అభద్రతా భావం ఏర్పడింది. వైసీపీ పార్టీ మనుగడకే ఉప్పు వస్తుందేమోనన్న ఒక భయంతో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం జరిగింది. ఇది అప్రజాస్వామికం అని చెప్పని ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీయే కాదు, ఇతర రాష్ట్రాల్లో లేకపోతే ఇతర దేశాల్లో ఉన్నటువంటి అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుంది అని చెప్పని ఒక ప్రశ్నిస్తా ఉన్నారు, ధర్నాలు చేస్తా ఉన్నారు, ప్రతి ఒక్కరు మద్దతు పలికేదానికి ముందుకొస్తా ఉన్నారు. అదేమంటే కొంతమంది స్పీడ్ ఆర్టిస్టులు అంటున్నారు, వాళ్ళు చేస్తే ఉద్యమము, మేము చేస్తే ఈగిరి. ఎందుకంటే వంకలేనమ్మ డొంకుచుకుని అలాడిందంట, ఆ టైప్లో ఉంది వీళ్ళ వ్యవహారం చూస్తుంటే. ఇది కరెక్ట్ కాదు. ముఖ్యంగా న్యూట్రల్గా ఉండే వ్యక్తులు కూడా ఈ రోజున ప్రశ్నించే సమయం ఆసన్నమైందని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా. ఏదో ఒక రోజు ప్రజలు తిరగబడతారు. ఓటు రూపంలోనే ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే ఆయుపట్టు. లక్షలాదిగా ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తల గొంతు నొక్కేయాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో అక్కడక్కడ నాయకుల మీద దొంగ కేసులు పెట్టడము, కార్యకర్తల మీద కేసులు పెట్టి భయభ్రాంతులు చేయటం కూడా జరుగుతూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఫండమెంటల్ రైట్స్ని ఉపయోగించుకునే హక్కు మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చున్నారు. దాన్ని కూడా వీళ్ళు నిర్వీర్యం చేసి రాజ్యాంగాన్ని మార్చి రాయాలని చెప్పి చూస్తున్నారు. వీళ్ళకి రోజులు దగ్గర పడ్డాయని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే విడుదల అవుతారు. వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వానికి ఎలా బుద్ధి చెప్పాలో మేమందరం కూడా నేర్చుకుంటాం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.